హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతారు, అక్క మీ హోమ్ టూర్ చెయ్యండి, అక్క మీ హోమ్ టూర్ చెయ్యండి అక్క అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో యాక్చువల్లీ మేము మా వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి హోమ్ టూరే చేసినండే. అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ వేరే ఉండే, ఇప్పుడు పెళ్ళైనాక కొంచెం కొత్తగా వెరైటీగా అంటే పెయింట్ వల్ల అంత చేంజ్ అయిపోయింది. సో యాక్చువల్లీ శేఖర్ పెళ్ళి తర్వాతనే అడిగిరు, అక్క పెయింట్ వేసిన తర్వాత హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి అన్నారు. కానీ మాకు టైం లేకుంటే ఇంకా సిచ్యువేషన్స్ అట్లుండే కాబట్టి మేము హోమ్ టూర్ చేయలేకపోయినాము. ఇప్పుడు కూడా హోమ్ టూర్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ఇల్లు అసలు ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ మా ఇల్లు మొత్తం అంగడంగడ అయిపోతుంది, ఎందుకంటే నాని పాప ఉంది కాబట్టి. నేను ఒక రూమ్ క్లీన్ చేసేసరికి అవి ఇంకొక రూమ్లో మొత్తము అన్నీ తీసుకొచ్చి క్లీన్ చేసేసి ఇల్లును మొత్తము అట్లా చేసి పెడుతుంది. సో అందుకని చెప్పేసి ఇక ఎట్లున్న ప్రతి ఒక్కళ్ళ ఇల్లు అందరిది అట్లనే ఉంటుంది, పిల్లలు ఉన్న ఇల్లు. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు కూడా మా హోమ్ టూర్ని ఎట్లున్నా మా హోమ్ టూర్ మొత్తం చూపించేసేయాలని చెప్పేసి అనుకున్నాము. అందుకే ఈరోజు వచ్చేసి మా హోమ్ టూర్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రెన్స్, ఇది హాల్, హాల్ టైప్ అన్నట్టు. ఇది హాల్ కి ప్లాన్ చేస్తున్నాము కానీ అది ఎప్పుడైంది అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో అంటే పెళ్ళి అయినాక 1 ఇయర్ వరకు ఎలాంటి పనులు చేయద్దంట, అందుకని చెప్పేసి దీన్ని అట్లనే వదిలేసాం. 1 ఇయర్ అయినాక తర్వాత దీన్ని చేస్తే హాల్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే రూమ్లలో సామాన్లన్నీ ఫుల్ అయిపోయి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది హాల్ చేసేస్తే కొంచెం ఫ్రీగా రూమ్స్ కూడా అన్నీ ఫ్రీ ఉంటాయని చెప్పేసి మా ప్లాన్ అది. కానీ ఇంకా తెలియదు అది ఎట్లయితుంది అనేది. సో ఈ రూమ్ వచ్చేసి ఒకప్పుడు అంటే నార్మల్గా అత్తమ్మ వాళ్ళు ఈయనకి 2 రూమ్లు శేఖర్కి 2 రూమ్లు అని చెప్పేసి కట్టిరంట. సో అది ఇప్పటికీ కూడా ఆ రూమ్స్ అట్లనే ఉన్నాయి, కానీ మేము అట్లా ఏం లేకుండా 4 రూమ్స్ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి. సో దీన్ని అయితే తినడానికి ఇంకా వంట చేసినప్పుడు ఈ రూమ్లో ఎక్కువ యూజ్ చేస్తాం, కిచెన్ టైప్ అనమాట. ఇంకా ఇది ఇది బయట హాల్ అయిపోయింది అనుకో, దీన్ని డైనింగ్ రూమ్ చేయాల్సి వస్తుంది. సో మా కిచెన్ అయితే చాలా చిన్న అంటే చిన్నగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మా కిచెన్. నేను ఒక్కదాన్ని తిరగడానికి నాకు సరిపోతుంది, ఇంకొకళ్ళు ఉన్నారనుకో నువ్వు అటు జరుగు నేను ఇటు జరుగు అన్నట్టుగానే అయిపోతుంది. సో అన్నీ అంత చెత్త 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 ఉంది, ఎందుకంటే మొన్నటి వరకు బోనాల పండుగ ఉండే కదా, ఇంకా అన్ని సామాన్లు అన్ని సదరలేదు, అందుకని చెప్పేసి అంగడ అంగడి ఉంది. ఇంకా కొంచెం బయటికి పోయేది కూడా ఉంది. ఇవి వచ్చేసి ఇంకా 2 ఇయర్స్ బ్యాక్ తర్వాతనే మా షింకిది. ఒకప్పుడు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఇంత ఇక్కడ వరకు ఒక చిన్న బండి ఉంటుండే, దీని మీద కట్టెలు పెట్టుకొని ఇదే ప్లేస్లో ఇగో ఈ సెల్ఫ్ అదే కట్టెలపై సెల్ఫ్, ఇక్కడ కూర్చొని నేను రొట్టెలు అన్నం అవన్నీ ఉండేదాన్ని. సో తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కట్టెలు సరిగ్గా దొరకట్లేదు అని చెప్పేసి కట్టెలు పోయి తీసేసి ఇంక ఇట్లా వంట పండు వేసిరు. దీన్ని అయితే ప్రజెంట్ కిచెన్ లాగా యూజ్ చేస్తున్నాము. ఇంకా ఇందులోనే మా దేవుడి రూమ్ కూడా ఇందులోనే పెట్టేసినాము. ఇంకా యాక్చువల్లీ దేవునికి సపరేట్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము, కానీ ప్రజెంట్ ఇప్పటి వరకు ఇది ఉండని, తర్వాత 1 ఇయర్ తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి దేవుణ్ణి అయితే ఈ చిన్నగా ఈ సెల్ఫ్లో పెట్టేస్తాము. యాక్చువల్లీ మాకు పూజ రూమ్ పెద్దగా ఉండాలి, ఎందుకంటే మేము ఎక్కువ పూజలు చేస్తాము, కింద కూర్చొని మాకు కింద కూర్చొని చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా దేవుడికి నైవేద్యాలు అవి ఒకటి ఏవో ఒకటి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి పెద్దగా ఉండాలని అనుకుంటున్నాము. కానీ ఇంకా అది తెలియదు, పూజ రూమ్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది, ప్రజెంట్ ఉన్న దాంట్లోనే ఆ సెల్ఫ్లోనైతే యూజ్ చేస్తున్నాము. ఇక ఇది వచ్చేసి వచ్చేసి మా ఫ్రిడ్జ్ని అయితే సెటప్ చేసినాము. యాక్చువల్లీ ఇక్కడ ఉండే ఈ ఫ్రిడ్జ్, కానీ ఇక్కడ ఉంటే మాకు రానికే పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టేసినాము. ఇంకోటి వచ్చేసి ఇది మా బెడ్రూమ్. మా బెడ్రూమ్ చూసాను నవ్వుతారు, ఎందుకంటే ఉన్న రూమ్లోనే ఫుల్ ప్యాకప్ అయిపోయింది, ఆ సజ్జల మీద మొత్తం సామాన్లే ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ వస్తా కూడా ఇటు కూడా మొత్తం చుట్టూ అసలు ఖాళీ స్పేస్ లేకుండా మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి.
ఇది వచ్చేసి మా బెడ్రూమ్. మా నాన్న పాప సైకిల్ తొక్కమంటే ఆమె తొక్కక దాన్ని సైకిల్ ఆడ మూల పెట్టేసి చీర కట్టేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఇంకా మా బియ్యము మా చీరలు, అసలు ప్లేస్ ఎక్కువ లేదు అందుకని చెప్పేసి ఉన్న రూమ్లోనే ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టాల్సి వస్తుంది అన్ని. కొంచెం పెద్దగా ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం పెద్దగా ఉంటే రూమ్లో బాగుండు అని చెప్పేసి. ఇంకా మా మంచం వేసేసరికి అయితే అటు ఇటు పోవడానికి రావడానికి స్పేస్ కూడా ఉండదు, బీరో డోర్ ఓపెన్ చేయడానికి కూడా ఉండదు. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇంకోటి వచ్చేసి ఇది మా హాల్. ఇది వచ్చేసి మా హాల్ ప్రజెంట్ ఉన్న ఇప్పుడైతే. సో ఇంకా టీవీకి అవన్నిటికీ ఈ టీవీ వచ్చేసి మా శేఖర్ పెళ్ళికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ ఆఫీస్ మేట్స్. సో ఆ టీవీకి ఆ సెల్ఫ్ మొత్తం తీసేసి సెల్ఫ్లో పెడదామని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి టేబుల్ వేసి దాని మీద టీవీని అట్లా ఆడబెట్టేసారు. ఇది ప్రజెంట్ అయితే మా హాల్. ఇంకా మా గోడలకు చుట్టుముట్టు అన్ని మా ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ గిఫ్ట్స్ అన్ని శేఖర్ పెళ్ళికి వచ్చింది. ఇదేమో మా శేఖర్ ఇచ్చాడు నా ఫస్ట్ బర్త్డేకి. ఏం గిఫ్ట్ లేదా శేఖర్ అంటే అసలు ఏం లేదు ఏం లేదు అనుకుంటేనే పోయి గిఫ్ట్ తీసుకొని వచ్చిండు. ఈ ఫోటో ఇప్పుడుదే ఉన్నా అప్పుడు నా పెళ్లి కానీ అప్పుడే. ఇంక ఈ ఫొటోస్ అయితే అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాం కదా వీడియోలలో. అవును చిన్న ఉన్నది ఆయన స్వామి చిన్న ఉన్నప్పుడు మా నాన్న పాప చిన్న ఉన్నప్పుడు అట్లనే ఉండే. అదంతా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అన్నలు తాతలు. ఇంకా ఈ ఏజ్ ఈయన ఏజ్ వల్ల అంటే అన్నలు అక్కలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళంతా. ఇంకా ఈ సెల్ఫ్లలోనైతే నాన్న పాప బర్త్డేకి వచ్చిన బొమ్మలు ఇవన్నీ ఆమె బయట పెడితే అన్నీ ఖరాబ్ చేస్తుందని చెప్పేసి అట్లా సెల్ఫ్లో పెట్టి దాచిపెడుతున్నాయి. ఎందుకంటే ఆమె నాకు తెలియకుండా కూడా అన్ని తీసుకొని పోయి ఆడుతుంది మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అక్కడ పెడుతుంది. సో ఇవి వచ్చేసి డిజైన్ సెల్ఫ్లలో అవి కూడా అన్ని ఫొటోస్. అసలు సెల్ఫ్లలో బొమ్మలు ఉండాలి కానీ మా సెల్ఫ్లలో అన్ని ఫొటోసే ఉంటాయి ఎక్కువ అప్పటి అప్పటి ఫొటోస్ అవన్నీ. అబ్బాయి గిఫ్ట్ వచ్చేసి శేఖర్ పెళ్ళికి మా 10th క్లాస్ మేట్స్ వాళ్ళు ఇచ్చినారు అది. ఈ ఫోటో వచ్చేసి మా రిసెప్షన్ది. చాలామంది యాక్చువల్లీ చాలా వీడియోలలో కూడా చూపించిన మీ ఫోటో. అప్పుడు మా ఆయన ఇంత ఇంత బక్కగా ఉన్నాడు, ఇప్పుడు ఇంత లడ్డు అయిపోయాడు. సో ప్రజెంట్కి అయితే ఇది మా హాల్. ఇంకా అక్కడ ఇంకొక ఫోటో ఉంది, అదైతే సబ్స్క్రైబర్స్ శేఖర్ పెళ్ళికి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మా చెల్లి మా వెడ్డింగ్ యానివర్సరీకి మా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది అది. ఇది మా హాల్, చిన్న చిన్న పార్టీ హాల్ ఇది. ఇంకొక రూమ్ వచ్చేసి శేఖర్ వాళ్ళ బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇది మా బెడ్రూమ్. ఒకప్పుడు ఇది ఆఫీస్ ఉండే, ఇప్పుడు మాకు బెడ్రూమ్ ఇచ్చేసారు. ఆఫీస్ పైన ఉంది, పైన మొత్తం జ్యోతి మాయి సామాన్లు ఉంటాయి అంటే వాసర్లు అవన్నీ ఉన్నాయి. ఇది బీర్వా, ఇది ఎట్లాగో తెలుసు డ్రెస్సింగ్ టేబుల్. ఇది బావ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారు ఫ్రేమ్ది ఫోటో అంతే. ఓకేనా? సో ఇదంతా వచ్చేసి హాల్ కదా. ఇక్కడ మన బండ్లు పెట్టుకుంటాం, ఇక్కడ ఒక బండి ఇంకో బండి బయటకు పోయింది ఇంకో బండి వస్తుంది. కార్ ఏమైనా అప్పుడు కార్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటుండే కార్కి ప్లేస్లో, కానీ రోజు తీయాల్సి వస్తుంది, రోజు ఏదో ఒక పని బండి బయటకు పోవాల్సి వస్తుందని చెప్పి కార్ తీసేసినాం, బయట పెడుతున్నాం. ఇక రోజు గేట్ తీసుడు అవుతుంది, పెట్టుడు అవుతుంది, అక్కడ బండ్లు ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్ అయితే ఈ మధ్య లోపల తీసుకొస్తాం. ఇది వచ్చేసి ట్యాంక్ ఇట్ సైడు, ఈ ట్యాంక్లో వాటర్ ఉంటాయి. ఇది ఎప్పుడు ఓపెన్ ఉండదు, నేను ఎప్పుడైతే వీడియో తీద్దాం అనుకుంటున్నానో అదే రోజు ఓపెన్ ఉంటుంది ఈ ట్యాంక్. ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం, అయిపోతుంది. ఇక ఇక్కడ ఇది వచ్చేసి వాష్రూమ్స్ మాకు 3 ఉంటాయి. ఇటు సైడ్ ఒక వాష్రూమ్, మ్యాక్సిమం అంటే సీజన్ వైజ్గా యూజ్ చేస్తాను నేనైతే నాకు తెలిసి. ఇదేమో నేను సమ్మర్లో యూజ్ చేస్తాను ఎందుకంటే హెయిర్ ఎక్కువ ఉంటుంది బయట సైడ్ కానీ ఇక్కడ సైడ్ కానీ. ఇక ఈ ఇంకో వాష్రూమ్ వచ్చేసి ఈ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు చలికాలం రోజు వింటర్ అప్పుడు మనకు ఎక్కువ యూజ్ అవుతుంది, అంటే దీనికి డోర్ ఉండదు అంటే లోపల ఏముండదు అన్నట్టు, అంటే గాలి రానికి, అందుకని చెప్పి ఇది లోపల చలికాలంలో యూజ్ చేస్తాను. ఇక ఇంకోటి ఏమో మనకి పైకి, ఇది పైకి ఎక్కడానికి ఇది. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి పైన రూమ్లు. హలో ఉన్నారా?
నిండు పున్నమి వేల ముద్దంగా నవ్వేటి అందాల చాపిల్లివే ఓ పిల్ల. ఇడు నో పిల్ల. సో ఈ రూమ్ వచ్చేసి, సో యాక్చువల్లీ అంటే ఎప్పుడు చాలాసార్లు కూడా చూపించినాము కానీ అందరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఆ విండో ఓపెన్ చేయొచ్చు. వస్తలే, గాలి వస్తలేదు అమ్మా. ఓకే డన్. ఇట్లకి చూసినా ఇక్కడ ఊరంతా కనిపిస్తుంది. సో ఈ విండోస్ అయితే ఆయన ఇష్టంగానే వేయించుకున్నాడు. ఇంట్లో కింద ఉన్న విండోస్ నాకు వద్దు, ఇట్లా విండో ఓపెన్ చేయగానే ఇటు నుంచి అటు చూస్తే పచ్చని వాతావరణం, చల్ల గాడుపు రావాలని చెప్పేసి ఈ ఇష్టంగా వేయించుకున్నాడు ఈ విండోస్ ఇవైతే. సో ఈ రూమ్ వచ్చేసి ఆఫీస్ రూమ్. యాక్చువల్లీ ఆఫీస్ రూమ్ ముందు శేఖర్ వాళ్ళ బెడ్రూమ్లో ఉండే, ఇంకా ఎందుకైనా మంచిది ఒకవేళ పెళ్ళి అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పైన ఆఫీస్ రూమ్ అయితే కట్టి, ఫస్ట్ ఇది ఒకటే రూమ్ మాకు ప్లాన్ ఉండే. కింద నార్మల్గా బెడ్ పోసేసి అప్పుడు కింద మొత్తము ఆకలి చానిపోయాల్సి వస్తుండే, మట్టితో ఉంటుండే, ఇంకా రాను రాను పిండ దొరుకుతలేదు అని చెప్పేసి అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా అట్లా బెడ్ వేయించేసి కింద నీట్గా వేయించి పైన ఇది ఒకటే రూమ్ కట్టుకుందామని ఉండే. కానీ ఈ రూమ్ మొత్తం సగం వరకు వచ్చినాక మళ్ళీ ఏమైందేమో తెలియదు, పక్కన రూమ్ కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు నాన్నపాప చిన్నగా ఉంది, నేను పైకి ఎక్కువ రాలేకపోయినా. ఈ టూ రూమ్స్ కట్టినప్పుడు అయితే ఫుల్ నాన్నపాప 1 మంత్ బేబీ, 2 మంత్స్ బేబీ నాన్నపాప అప్పుడు. సో ఇదైతే ఆఫీస్ రూమ్ కానీ పెట్టుకున్నారు, కొన్ని రోజులు కూడా ఇందులో వాడారు. కానీ మళ్ళీ మేము సిటీకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇవన్నీ కింద బెడ్రూమ్లోకి షిఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి మళ్ళీ అన్ని పైకి తీసుకొని రావాల్సి వచ్చేసింది. ఇదైతే ఆఫీస్ రూమ్. ఎవరైనా గెస్టులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా, అంటే ఎవరు వచ్చినా కానీ, ఎవరైనా మీటింగ్ ఏమైనా ఉంది అంటే, ఎవరైనా వచ్చినారు అంటే ఇక్కడనే కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఏంటంటే నాకు కొంచెం పొలిటికల్ సపరేట్ అంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సపరేట్గా వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. ఫ్యామిలీ మధ్యలో వద్దు అనుకున్న టాపిక్స్ ని పైకి వచ్చి ఈ రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా టాపిక్స్ వద్దు అనుకుంటే మళ్ళీ వేరైతే, అంటే ఫ్యామిలీలో అంత ఫ్రీగా మాట్లాడుకోలేరు కదా అందరి ముందు. కొంచెం ఈయన ఫ్రీగా మాట్లాడతారేమో కానీ వచ్చిన వాళ్ళు అంత ఫ్రీగా మాట్లాడారు కదా, అందుకని చెప్పేసి ఈ ఆఫీస్ ఈ రూమ్ ఒకటి. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వస్తే చైర్లు వేసి చైర్లు కూర్చుని పెట్టి ఇక్కడ మనం మాట్లాడిస్తూ ఉంటాము. ఇది రూమ్ ఈ విధంగా రైట్. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ ప్రజెంట్ నేను ఒక్కనే పోతున్నా దీంట్లోకి. పొద్దున్న లేవగానే ఇట్లా చూస్తే పచ్చని పొలాలు, పచ్చని ప్రకృతి ఇట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా సో ఇది వచ్చేసి ఇంకొక రూమ్. ఈ రూమ్ ఇంకా ఆ రూమ్ ఒకటి ఆఫీస్ లాగా యూజ్ చేసారు కాబట్టి ఈ రూమ్ కొంచెం కిచెన్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, ఎవరైనా ఫ్యామిలీస్కి రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ఈ ఉంటా టైల్స్ ఇవన్నీ ఇప్పించారు. ఇంకేదో అంటే అట్లా ఈ రూమ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజులు అయితే ఇందులో కూడా రెంటర్స్ ఉండే ఆ రూమ్లో ఈ రూమ్లో, కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా మేము ఆఫీస్కి యూజ్ చేసేసుకున్నాము. ఇంకా పెళ్ళికి ముందు కూడా ఉండే, కానీ మా పెళ్ళి అప్పుడు రిలేటివ్స్ వస్తారు చాలామంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పెళ్ళికి ముందే అందరినీ ఖాళీ ఇచ్చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. మొన్న ఈ రూమ్లో బోనాల పండుగకి వాళ్ళు, ఇందులో వాళ్ళు ఉండే, అందులో పూతరాజులు ఉండే, కానీ మొత్తం రూమ్ అయితే పొట్టు పొట్టు వేసారు. ఇవి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇవి మా పైన రూమ్స్, టూ రూమ్స్ ఇవన్నీ. ఇటకెళ్ళి చూస్తే ఇట్లా బాయిలు, ఇక్కడ సైడ్ మొత్తం బాయిలు ఉంటాయి అన్నట్టు. బాయి మొత్తం అటు సైడ్ మొత్తం బాయిలే, అందుకని మంచి ప్రశాంతంగా పల్లె ప్రకృతి మంచిగా అనిపిస్తుంది ఇది. అందుకనే ఇక్కడ వస్తేనేమో వెళ్ళిపోబుద్ది కాదు, సిటీకి పోతేనేమో ఇటు రాబుద్ది కాదు, అట్లా ఉంది పొజిషన్. ఏటవుతుందో ఏమో. సో ఇవి మా కింద ఉన్న 4 రూమ్స్, పైన ఉన్న 2 రూమ్స్, మొత్తం 6 రూమ్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇంకా తర్వాత తర్వాత ముందు చూద్దాం, బయట హాల్ చేస్తాం, మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేస్తాము. ఇప్పుడు కాదు కానీ అది 1 ఇయర్ తర్వాత. సో ఈ వీడియో కనుక నచ్చితే, మా హోమ్ టూర్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.